హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి లీల. ఈరోజు మనం హౌస్ సైట్స్, ఇళ్ల పట్టాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, ఇది వచ్చేసి హౌస్ సైట్ పట్టా ఇచ్చారు కదా, ఇలాంటి ఫైల్లో పెట్టి ఇచ్చారు. ఇంటి నిర్మాణ మంజూరు పత్రం, ఇది కూడా అందులో పెట్టేసి ఇచ్చారు, పట్టా బుక్లో పెట్టేసి ఇచ్చారు. చూడండి, గృహ నిర్మాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ, జిల్లా కలెక్టర్, కార్యనిర్వాహక సంచాలకులు, వారి కార్యావర్తనము. ఈ పేపర్ ఉంటుంది, ఇంటి నిర్మాణ మంజూరు పత్రం. అలాగే ఇందులో ఈ ఫైల్ లాగా ఉందండి, ఇక్కడ ఇలా తీయచ్చు. ఇందులో వచ్చేసి నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులందరికీ నిండు మనస్సుతో రాస్తున్న ఉత్తరం ఇది. అని రాష్ట్రంలో ఇల్లు లేని 30 లక్షల మందికి గూడు కల్పించాలన్న నిబద్ధతతో అడుగు ముందుకు వేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సామాజిక తనిఖీ నిర్వహించి కుల మత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసి లోపరహితంగా ఈ ప్రక్రియను పూర్తి చేశాం. గ్రామ ప్రజలకు 1.5 సెంటు 654 చదరపు అడుగులు, పట్టణ వాసులకు 1 సెంటు 435 చదరపు అడుగులు ఇవ్వటంతో పాటు దానిని ఒక ఆస్తిగా అక్క చెల్లెమ్మల పేరిట ఉచితంగా పట్టా కూడా చేసి ఇస్తున్నాం. ఇది ఈ పట్టా చేసేది ఒకటి డి పట్టా అంటారండి. ఇది విలేజెస్లో అయితే 1.5 సెంట్, టౌన్స్లో అయితే 1 సెంట్. ఇది ఈ 3 పేపర్స్తో పాటు పట్టా బుక్ ఉంటుంది, అది ఒక ఫైల్ బుక్ లాగా ఉంటుంది. ఇవన్నీ కలిపేసి ఇలా ఫైల్లో పెట్టి ఇచ్చామన్నమాట బెనిఫిషరీస్కి. ఇది జనవరి 20 లోపల ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఆ పట్టా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి ప్లాన్, మనకి హౌస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. కిచెన్ 7x5.0, బెడ్రూమ్ 9x9, లివింగ్ ఏరియా 75.77 స్క్వేర్ ఫీట్స్, అండ్ టాయిలెట్ వచ్చేసి 7x5 ఈ కొలతలతో ఉంటుందన్నమాట. లివింగ్ ఏరియా స్క్వేర్ ఫీట్స్లో చూడండి, 75.77 స్క్వేర్ ఫీట్స్, కిచెన్ 7x5 35 స్క్వేర్ ఫీట్స్, బెడ్రూమ్ 9x9 81 స్క్వేర్ ఫీట్స్, టాయిలెట్ 7x5 35 స్క్వేర్ ఫీట్స్, టోటల్ కార్పెట్ ఏరియా వచ్చేసి 226.77 స్క్వేర్ ఫీట్స్, వరండా, ఇంకా మిగిలిన ఏరియా ఇదంతా. ఇది ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం మనది ప్లేస్ అయితే డిజైన్ చేసి, ఇది ఎలివేషన్ ఇలా ఉండాలి ప్లాన్తో సహా వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు హౌస్ సైట్ పట్టా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇది ఫస్ట్ పేజ్, ఫస్ట్ పేజ్ పట్టా ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇలా 4 ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ లాస్ట్ కార్నర్ వచ్చేసి ఫోటో స్టిక్ చేసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఏదైతే అది, మండలం, గ్రామం ఏదైతే అది ఉంటుంది. మన ప్లాట్కి తూర్పున ఏది ఉందో అది ఇక్కడ రాసి ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరం ఏముంటే రోడ్డు ఉంటే రోడ్డు, పడమర కూడా రోడ్డు ఉంటే రోడ్డు, లేకపోతే ప్లాట్ ఉందనుకోండి ప్లాట్ నెంబర్ వేస్తారు. ఇలా ఇదంతా ఫిల్ చేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది నివాసపు లేఅవుట్ ఉత్తర్వుల నెంబరు, రీసర్వే నెంబరు, బ్లాక్ లేదా ప్లాట్ నెంబరు, ఇవన్నీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. వేసి ఇచ్చుంటారు అనమాట, ఏ ఏరియాలో అయితే ఇస్తారో అది. ఇక్కడ నిర్మాణ నిబంధనల ప్రకారం డాష్ అడుగులు స్థలము ఖాళీగా విడిచిపెట్టవలను. ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట, విలేజ్కి టౌన్కి డిఫరెంట్ ఉంటుంది. అది మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నామో ఆ ప్లేస్ని బట్టి ఉంటుందన్నమాట, టౌనా విలేజా అనేది. 1.5 సెంట్ ఒక దగ్గర, 1.5 అడుగు ఒక దగ్గర ఉంది, 3 అడుగులు ఒక దగ్గర ఉంది, అది చూసి ఉంటుంది. సెకండ్ పేజ్ ఇలా ఉంటుంది, తహసీల్దారు, డాష్, మండలము, తేదీ, స్థలం, ఇలా ఉంటుంది సెకండ్ పేజ్. థర్డ్ పేజ్ వచ్చేసి ఇలా మొబైల్ షేప్లో ఒకటి మన ప్లాట్ నెంబర్, ప్లాట్ ఉంటుందన్నమాట.
దానిపైన నార్త్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ నేమ్ లేదా రోడ్ ఉందంటే రోడ్ 40 లింక్స్ రోడ్డా 30 లింక్స్ రోడ్డా 35 లింక్స్ రోడ్డా అనేది రాసి ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఏముందో ప్లాట్ నెంబర్ ఉందనుకోండి, ఇది 1 అయితే దీని పక్కన 2 ఉంటుంది. ఇక్కడ రోడ్ ఉందనుకోండి 35 లింక్స్ రోడ్ అట్లా. బాటమ్ కూడా వేరే ప్లాట్ నెంబర్ ఉంటుంది, 13 ప్లాట్ నెంబర్ అలా రాసి ఉంటుంది అన్నమాట. ఇది టోటల్ పట్టా బుక్. ఇందులో అయితే లేదు, నేను ఓన్లీ ఫైల్ ఒకటే తీసుకొచ్చాను. ఈ మిగిలినవన్నీ పట్టాలన్నీ ఇచ్చేసాము, ఇవి ఖాళీగా ఉంటే మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. అంతే, టోల్ ఫ్రీ నెంబర్ 1902. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.